విజయనగరం జిల్లా సాలూరులో చిట్టీల పేరుతో 3 కోట్లకు పైగా భారీ మోసం చేసి వాలంటీర్ పరారైంది. సాలూరు మున్సిపాలిటీలో 29వ వార్డు చీట్లు వీధికి చెందిన వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్న మానాపురం వాలంటీర్ తల్లితో కలిసి అక్కడ ఉన్న స్థానికుల బంధువులతో నమ్మకంగా ఉండేటట్లు నటించారు. వార్డు ప్రజలనే కాకుండా చుట్టుపక్కల వార్డు ప్రజలకు కూడా చీటీల పేరుతో ఇంకా అధిక వడ్డీ ఆశ చూపి వార్డు ప్రజలు నమ్మించారు. సుమారు 3 కోట్లకు పైగా పెద్ద మొత్తంలో ప్రారంభమైంది. ఈమె బారిన పడిన బాధితులు సుమారు 400 మందికి పైగా ఉన్నారు. లబోదిబం అంటూ లబ్ధిదారులు పట్టణ పోలీసులకు ఆశ్రయించారు. దీనిపై పట్టణ ఎస్ఐ ఫక్రుద్దీన్ కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మొత్తం తీసుకురావడం.